హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఈరోజు అయితే ఒక షార్ట్ రైడ్, మనం రైడ్ చేస్తుంది వీర గున్నమ్మ. అసలు ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రైడ్కి వెళ్తే వీరగున్నమ్మపురం, ఇది శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. వీరగున్నమ్మ బ్రిటిష్ వారి చర్యలను ఓ సామాన్య మహిళ ఎదిరించింది. ధైర్యంగా ముందుకు కదిలి ఆంగ్లేయులతో పోరాడి వారి తోటాలకు బలి వీరగున్నమ్మగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలింది. ప్రజలు అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు బ్రిటిష్ పోలీసులు అప్పట్లో అడ్డుకునేవారు. ఈ పరిస్థితి అటు పోలీసులకు ఇటు రైతులకు పోరాడడానికి దారితీసింది. 1940 ఏప్రిల్ 1న రాజపురం పొలిమేరల్లో బ్రిటిష్ పోలీసులకు రైతులకు మధ్య జరిగిన పోరాటంలో నిండు చూలాలైన సాసుమాన గున్నమ్మ బ్రిటిష్ వారి తోటాలకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆమె స్మారకార్థం ఆ గ్రామానికి వీరగున్నమ్మపురంగా నామకరణం చేశారు. గ్రామానికి వెళ్ళే ముఖద్వారంలో ఆమె పేరును సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు. వీరగున్నమ్మ అమరత్వాన్ని చాటి చెబుతూ రాజపురం నేడు వీరగున్నమ్మపురంగా మారింది. 1988 సెప్టెంబర్ 10న వీరగున్నమ్మ పేరిట స్థూపాన్ని ప్రభుత్వం నిర్మించింది. స్థూపాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముద్బెన్ జోషి ఆవిష్కరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.